అభివృద్ధిలో ఏనాడు కూడా కూడళ్ల పేర్లను మారుస్తామని ఎక్కడా ప్రస్తావించలేదని, దీనిపై వస్తున్న అపోహలను నమ్మవద్దని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కోరారు. ఆదివారం వినాయక్ చౌక్ లో కొనసాగుతున్న పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లతో కలిసి పర్యవేక్షించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న చౌక్ల అభివృద్ధిలో పేర్లను మారుస్తామని వస్తున్న పుకార్లను నమ్మవద్దని, తాము ఎక్కడ కూడా పేర్లను మారుస్తామని చెప్పలేదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని వినాయక్ చౌక్లో కొనసాగుతున్న చౌక్ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అక్కడి కార్మికులతో మాట్లాడి నాణ్యత విషయాలను తెలుసుకున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అజయ్, కౌన్సిలర్లు బండారి సతీష్, ప్రకాష్, నాయకులు పండ్ల శ్రీను, మోబిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి నిధులతో ఆదిలాబాద్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే చౌక్లను కూడా సుందరీకరిస్తున్నామని, పాత చౌక్ల పేర్లను మారుస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిందన్నారు. కానీ తాము ఎక్కడ కూడా చౌక్ల పేర్లను మారుస్తామని ప్రకటించలేదని, దీన్ని ప్రజలు నమ్మవద్దని, అభివృద్ధిలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఏదైతే పట్టణ సుందరీకరణలో భాగంగా మరి పట్టణంలో ఉన్నటువంటి రోడ్లను మరి మనం విస్తరించుకోవడం జరిగింది. అదేవిధంగా డివైడర్స్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, మరి చౌక్ల డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనం ఏదైతే కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి చౌక్ని కూడా ఒకటి డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వినాయక్ చౌక్ కానీ, జగజీవనరావు చౌక్ కానీ, అదేవిధంగా నేతాజీ చౌక్ కానీ, ఈ విధంగా అన్ని చౌక్లను డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఏదైతే పట్టణ సుందరీకరణలో భాగంగా, దాంట్లో భాగంగానే మనం ఈ ఇక్కడ వినాయక చౌక్లో కూడా మరి మన ఈ చౌరస్తాన్ని కూడా డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే దీనిలో కొందరు ఈ వినాయక చౌక్ని పేరుని అనేది చేంజ్ చేస్తారని, ఏదో వేరే పేరు పెడతారని ఒక వాట్సాప్లలో కానీ, ఈ విధంగా కొందరు అపోహలను సృష్టించి గందరగోళం అనేది చేయాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. మేము కూడా గతంలో కూడా ఎప్పుడూ కూడా చౌకల పేరు మారుస్తామని కానీ ఏ దేంట్లో కానీ ప్రకటన అనేది చేయలేదు. ఏదైతే చౌకలను, అన్ని చౌకలను డెవలప్మెంట్ చేసినట్లే వినాయక్ చౌక్ని మరి డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా అందరి మరి ఎమ్మెల్యే గారు కూడా ప్రతి దాన్ని కూడా చౌకల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయాన్ని ఎప్పుడప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా మరి హిందూ సమితి సభ్యులు రావడం జరిగింది. వారి ఏదైతే చెప్పడం జరిగింది దీని పట్ల ఉన్నటువంటి అపోహలను కూడా ఎమ్మెల్యే గారు వారి సలహా సూచనలు ఏదైతే ఉంటాయో వారి సలహా సూచన కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి పట్టణ ప్రజలు దీన్ని గమనించి అనవసరంగా ఏదైతే వాట్సాప్లలో కానీ మరి కొందరు ఏదైతే అపోహలు సృష్టిస్తున్నారో దాన్ని నమ్మద్దు. స్వామి దీక్షలో నేను ఉన్నాను. స్వామి దీక్షలో ఉన్న మేము అబద్ధము కూడా ఆడే అవసరం అనేది ఉండదు. కాబట్టి వినాయక చౌక్ అనేది వినాయక చౌక్గానే ఉంటుంది. వినాయక చౌక్ డెవలప్మెంట్ అనేది, సుందరీకరణ అనేది చేయడం జరుగుతుంది.